హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏ మందు దేనికి. ఈరోజు మనం H3N2 వైరస్ యొక్క లక్షణాలు, చికిత్స మరియు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఇన్ డీటెయిల్ గా తెలుసుకుందాం. ముందుగా డిస్క్లైమర్, ఈ వీడియో అనేది జస్ట్ ఇన్ఫర్మేషన్ పర్పస్ కోసం మాత్రమే. మీరు తప్పనిసరిగా మీ డాక్టర్ని సంప్రదించి మీ డాక్టర్ చెప్పిన సమయానికి మరియు చెప్పిన డోస్ మాత్రం వాడాలి. లెట్ స్టార్ట్. ఇటీవల కాలంలో ప్రపంచవ్యాప్తంగా అనేక ప్రధాన ప్రదేశాల్లో ఈ H3N2 సోకిన రోగుల సంఖ్య అకస్మాత్తుగా పెరుగుతుంది. ఈ వైరస్ అత్యంత వేగంగా వ్యాప్తి చెందే వైరస్లలో ఒకటి మరియు ఇది చాలా మందిని చాలా త్వరగా అనారోగ్యానికి గురి చేస్తుంది. ఈరోజు మనం H3N2 వైరస్ ఎలా వ్యాప్తి చెందుతుంది, లక్షణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, ప్రికాషన్స్ ఏంటి, అదేవిధంగా కొన్ని ర్యాండమ్ క్వశ్చన్స్ కూడా మనం ఇన్ డీటెయిల్గా తెలుసుకుందాం. ముందుగా మనం ఒక వ్యక్తికి H3N2 వైరస్ ఏ విధంగా సోకుతుందో తెలుసుకుందాం. ఈ H3N2 వైరస్ అనేది మనిషి శరీరంలోనికి పందుల నుండి వ్యాప్తి చెందుతుంది. సాధారణంగా ఎవరైనా సరే పందులను పొలాలు లేదా ఇంటి దగ్గర పెంచుకునే వాళ్ళు అక్కడున్న పందులకి ఆల్రెడీ ఈ H3N2 వైరస్ బారిన పడినట్లయితే ఆ పందులు దగ్గినా లేదా తుమ్మినా లేదంటే పందులను మనం ముట్టుకున్నా సరే ఈ H3N2 వైరస్ అనేది మనిషి శరీరంలో ప్రవేశిస్తుంది. అదేవిధంగా ఆల్రెడీ ఎవరికైనా సరే ఈ H3N2 వైరస్ బారిన పడిన వారు దగ్గినా తుమ్మినా లేదా అటువంటి వారిని ముట్టుకున్నా సరే ఈ H3N2 వైరస్ అనేది మన శరీరంలోని ప్రవేశిస్తుంది. సాధారణంగా ఈ H3N2 వైరస్ అనేది మన శరీరంలోకి నోరు, ముక్కు, చెవులు మరియు కళ్ళ నుంచి ప్రవేశిస్తుంది. ఇప్పుడు మనం H3N2 వైరస్ యొక్క లక్షణాలను తెలుసుకుందాం. ఈ H3N2 వల్ల మనకి ఎక్కువగా జ్వరం, అదేవిధంగా దగ్గు, ఈ రెండు మనకి చాలా తీవ్రమైన జ్వరం, అదేవిధంగా దగ్గు మనకి చాలా రోజులు తగ్గకుండా ఉంటుంది. దీంతో పాటు మనకి చలి, వికారము, వాంతులు, గొంతు నొప్పి, అతిసారము, ముక్కు కారడము, తుమ్ములు లాంటి లక్షణాలు ఉంటాయి. అయితే కొన్ని సందర్భాల్లో ఈ H3N2 వైరస్ వ్యాధి సోకిన వ్యక్తి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, అదేవిధంగా ఛాతిలో నొప్పి లేదా అసౌకర్యం, ఆహారం మింగటంలో ఇబ్బంది మరియు జ్వరం కొన్ని రోజులైనా సరే తగ్గకపోవడం, అదే ఇటువంటి ఏ లక్షణాలైనా సరే ఉంటే మీరు వెంటనే వైద్యుడి సహాయం తీసుకోవడం చాలా ముఖ్యం. మనం ముందుగా డిస్కస్ చేసినట్టుగా సాధారణంగా ఈ H3N2 వైరస్ సోకిన తర్వాత మనకి జ్వరము, జలుబు ఇవి తగ్గినా సరే దగ్గని సాధారణంగా 2-3 వీక్స్ అనేది కంటిన్యూస్గా ఉంటుంది. ఇప్పుడు మనం ఎవరు ఈ H3N2 వైరస్ సోకినప్పుడు ఎవరు చాలా జాగ్రత్తగా ఉండాలి, అదేవిధంగా ఎవరికి ఎక్కువ ప్రమాదకరమో తెలుసుకుందాం. గర్భిణీ స్త్రీలు, చిన్నపిల్లలు, వృద్ధులు మరియు వైద్య సమస్యతో మనకి ప్రీవియస్గా ఏదైనా వైద్య సంబంధిత ఏవైనా సమస్యలు ఉన్న వాళ్ళు కూడా ఈ H3N2 వైరస్ వల్ల ఎక్కువ ప్రమాదం ఉంటుంది. ఇటువంటి వీళ్ళు ఎవరైనా సరే గర్భిణీ స్త్రీలు కానీ, చిన్నపిల్లలు కానీ, వృద్ధులు కానీ వీళ్ళందరూ కూడా ఈ H3N2 వైరస్ సోకిన వెంటనే డాక్టర్ని సంప్రదించడం చాలా ముఖ్యం. మనం ఇప్పుడు కొన్ని క్వశ్చన్స్ కూడా రెండంగా చూద్దాం. పంది మాంసం తినడం వల్ల H3N2 వస్తుందా లేదా? పంది మాంసం తినడం వల్ల H3N2 అనేది వ్యాప్తి చెందదు. మనం బాగా ఉడికించి తినడం వల్ల ఈ పంది మాంసం ద్వారా మనకి ఈ కుక్డ్ ఫుడ్ నుంచి కూడా మనకి ఈ వైరస్ అనేది వ్యాప్తి చెందదు. అదేవిధంగా H3N2కి వ్యాక్సిన్ ఉందా? ఇప్పటి ప్రస్తుతానికి అయితే ఈ H3N2కి ఎటువంటి వ్యాక్సిన్ అనేది లేదు. కానీ ఆల్రెడీ క్లినికల్ ట్రయల్స్లో ఉండడం వల్ల మనకి కొద్ది రోజుల్లో ఈ H3N2కి వ్యాక్సిన్ అనేది అందుబాటులోకి రావచ్చు. దీని నివారణ, మనకి H3N2 సోకకుండా చూసుకోవడం చాలా ముఖ్యం. ప్రధానంగా మనం ముందుగా డిస్కస్ చేసినట్టుగా గర్భిణీ స్త్రీలు, చిన్నపిల్లలు, వయోవృద్ధులు, అదేవిధంగా మీకు ఏవైనా సరే ఈ ఊపిరితిత్తుల సంబంధిత వ్యాధులు ఉన్న వాళ్ళు కూడా మెయిన్గా మనం H3N2 సోకకుండా మనం ప్రికాషన్స్ తీసుకోవడం చాలా ముఖ్యం. మీరు బయటికి వెళ్ళి వచ్చిన వెంటనే చేతులు శుభ్రంగా మరియు బాగా కడుక్కోవడం, అదేవిధంగా బయటికి వెళ్ళినప్పుడు మాస్క్ పెట్టుకోవడం, లేదంటే తగ్గిన తుమ్మినా సరే రుమాలు అడ్డు పెట్టుకోవడం, అదేవిధంగా చేతులు కడుక్కోకుండా మీ ముఖాన్ని ముట్టుకోకుండా ఉండడం మంచిది. ఏదైనా సరే బయటకు వెళ్ళినా సరే మనం బస్ జర్నీ కానీ లేదంటే క్రౌడెడ్ ప్లేస్లో ఉన్నప్పుడు మీరు చాలా మందిని టచ్ చేయడం లేదంటే వస్తువులను టచ్ చేయడం వల్ల ఈజీగా మన ముఖాన్ని మన చేతులతో ముట్టుకుంటే ఈజీగా మనకి కళ్ళ నుంచి, చెవుల నుంచి, అదేవిధంగా నోటి నుంచి ఈజీగా H3N2 అనేది లోపలికి వస్తుంది. అందువల్ల చేతులు కడుక్కోకుండా మనం ముఖాన్ని ముట్టుకోకూడదు. అదేవిధంగా గుంపుగా ఏదైనా సరే గుంపులుగా ఉండే ప్రాంతానికి మ్యాక్సిమం వెళ్లకుండా ఉండడం, వీలైనంత వరకు వెళ్లకుండా ఉండడం చాలా ముఖ్యం. ఇప్పుడు H3N2 వైరస్ చికిత్స గురించి తెలుసుకుందాం. దీనికి మనకి ఇన్ఫ్లుయెంజా వైరస్ కోసం సూచించిన యాంటీవైరల్ మందులనే మనకి ఈ H3N2 వైరస్ కూడా వాడచ్చు అని మనకి చాలా మంది పరిశోధకులు మరియు డాక్టర్లు సూచించారు. ప్రస్తుతానికి అయితే ఆల్ ఇండియా మెడికల్ అసోసియేషన్ మనకి ఆస్ట్రామీవర్, అదేవిధంగా జెనీమీవర్,
అనే టాబ్లెట్స్ ని మనకి ఈ H3N2 వైరస్ కూడా ఉపయోగించవచ్చని సూచించింది. అదేవిధంగా ఈ H3N2 వైరస్ సోకిన రోగికి ప్రాథమిక దశలోనే చికిత్స చేయడం చాలా ఉత్తమం. మనం ముందుగా చెప్పుకున్నట్టు ఏదైనా ధృవీకరింపబడిన వైద్యుడు మీకు సూచించినప్పుడు మాత్రమే ఈ టాబ్లెట్స్ అనేవి మీరు ఉపయోగించాలి. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు మనం H3N2 వైరస్ గురించి ఇన్ డీటెయిల్స్ గా తెలుసుకున్నాం కదా. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ఆన్ ద బెల్ ఐకాన్. థ్యాంక్ యూ.